పెట్టలేదు, సౌజన్య కుటుంబం అని చెప్పలేదు, ఏం లేదు, సార్ కూడా లేదు. దీపం జ్యోతి పర బ్రహ్మ, దీపం దీపం జ్యోతి పర బ్రహ్మ, దీపం పాలయ మా అక్షర రూపిణి అక్షరహారిణి అగేన్. ఫెసిలిటీస్ ఉండవు, సౌకర్యాలు ఉండవు, టీచర్స్ శ్రద్ధ పెట్టరు అని అనుకునే అవసరమే లేదు, అవకాశమే లేదు. మీది గవర్నమెంట్ పాఠశాల ప్రైవేట్ పాఠశాల కంటే ఉన్నతంగా. పద్మాకర్ గారు, ఆనందరావు గారు, దేవయ్య గారు, రజిత్ so important to have trees when you are in a school, because you know, you might have learned in your science class that what is the major challenge for the world today is global warming and climate change, and the thing that will prevent that from happening is more trees. And you people have a good head start right from now. You are growing up with trees, so when you grow up, mari iti sagara nanni మంచి మనసుతో సౌహృదంతో చేపట్టినటువంటి అందరు రొటరీ అని అందరికీ, రాష్ట్ర జిల్లా రొటరీని అందరికి కూడా పేరు పేరున కృతజ్ఞతాభివందనలు తెలియజేస్తూ, మరి ఇంతకుముందు మంజుల కృష్ణ గారు పెద్దలు అన్నట్టు ఓల్డ్ స్కూల్కి ఎందుకు ఇస్తానంటే ఉన్నటువంటి పాఠశాలల్లో ఓల్డ్ స్కూల్లో సంఖ్య ఉంది, అట్లాగే వచ్చిన దాన్ని సద్వినియోగం చేసుకున్నటువంటి కార్యక్రమాలు ఉన్నాయి కనుక రేపు భలే ఉన్నారు. ఈ పది నిమిషాలు బద్రీనాథ్ కృష్ణ గారు, మణికుమార్ గారు అండ్ మూర్తి పరాకి గారు, ఆల్ దీస్ యూఆర్ గోయింగ్ టు కండక్ట్. ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. దిస్ ఈజ్ అన్ ఏ ప్రెషస్ మూమెంట్ బికాస్ దీస్ డివైన్ స్పిరిట్స్ ఆన్ ద నేమ్ ఆఫ్ దిస్ రోటరీ క్లబ్, దే హ్యావ్ donated the cycles for the weaker sections of the people and the children, those who are unable to come to school on foot 2-3 kilometers above. So we specially thank for them, and we have to utilize in a proper way, and I thank for giving this opportunity, not taking more much, so much of program is there. I thank mana paathashala baaga runa padi unnadante మన పాత విద్యార్థి మన పాఠశాల మీద ఉన్న ప్రేమతోని కోటగిరి అమర్నాథ్ గారికి మనం ఒకసారి. కోటగిరి అమర్నాథ్ గారు ఒక 4 సంవత్సరాల నుండి చూస్తున్న వారు జగిత్యాల వచ్చినంటే పిల్లలకు వట్టిగా ఊరు, పిల్లలకు ఏదో ఇచ్చిపోతారు నోట్బుక్లో ఇంకేమన్నా. వారు పెద్ద ప్రోగ్రాం చేసిన రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో పిల్లలందరికీ షూస్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, వారు లండన్ వేరీ మధ్యలో అక్కడికి వెళ్ళి కూడా నాకు కాల్ చేసిరు, పిల్లల అవసరాలు ఏంది, పిల్లలకి ఏం చేస్తే బాగుంటుంది, ఆనంద్ ఎట్లుంటుంది, ఏం చేద్దాం. ఎప్పుడు మన పాఠశాల మీద వారికి ప్రత్యేకమైన దృష్టి, మన పాఠశాలనే కాదు వారు చిన్నప్పుడు చదువుకున్న వీక్లీ బాగా పాఠశాల మీద కూడా వారికి ప్రత్యేక శ్రద్ధ. ఇంకా ముఖ్యంగా ధన్యవాదాలు చెప్పేది ఏంటంటే ఫాస్ట్ ప్రెసిడెంట్ మునికుమార్ గారు, మునికుమార్ గారి సహకారంతో మనం ఇవాళ ఇంత పెద్ద ప్రోగ్రాం సక్సెస్ అవుతున్నాం. మునికుమార్ గారు సికింద్రాబాద్ సైనిక్ పూరి వ్యక్తి, వారికి వారితో ఫోన్ మాట్లాడాలంటేనే నాకు చాలా భయం ఉంటుండే, అంత పెద్ద వ్యక్తి నాకు. నేను ఫోన్ చేస్తే వారు లిఫ్ట్ చేస్తారో లేదో ఏమంటారో, నేను చాలా భయపడేవాడిని వారికి.
వారికి అంత పెద్ద మనిషి. వారు ఈరోజు మన పాఠశాలకు రావడం, మనకు ఆశీస్సులు అందించడం మనకు చాలా అవసరం. మనం మంత్రిమార్ గారి, అదేవిధంగా గవర్నర్ హనుమంతరెడ్డి గారు మన పక్కనే, వారు కూడా మనకు ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తారని ఇంతకుముందు అన్న కృష్ణ చేసే సేవల్లో విద్య గురించి, మంచినీటి గురించి, ఆరోగ్యం గురించి, ఈ యొక్క ఫీల్డ్లలో రోటరీ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అందులో భాగంగానే నేడు మనం బాలిక విద్యార్థినులకు సైకిళ్ళు ఇవ్వడం జరుగుతుంది. గతంలో సైనిక్పురి రోటరీ క్లబ్ తరఫున 150 సైకిళ్ళు ఇచ్చాం. అమర్నాథ్ సార్ అన్నారు, ఏంటయ్యా మీరు ఊరికే ఇక్కడ సిటీలోనే ఇస్తారా రూరల్లో ఇవ్వరా అని. ఇస్తాం సార్, రూరల్లో కూడా ఇస్తాం సార్. మరి మా జగిత్యాలలో నేను చదువుకున్న స్కూల్లో చాలా అవసరం ఉంది, దూర ప్రాంతాల నుంచి వస్తున్నారు బాలికలు, మరి వాళ్ళకి ఇవ్వాలి కదా అన్నారు. తప్పనిసరిగా ఇస్తాం సార్ అని. గత సంవత్సరం చేయలేకపోయినాం ఫండ్స్ లేక, అయినా కూడా సేమ్ కార్యక్రమాన్ని ఈ యొక్క ఈరోజు పూర్తి చేయడం జరుగుతూ ఉంది. ఈ సైకిల్ ఇచ్చే ఉద్దేశం ఏంటంటే, బాలికలు తమ స్కూల్ గ్రామాల్లో ఉండేటువంటి 5th క్లాస్ వరకు 6th క్లాస్ చదువుతున్నారు, తర్వాత 7th తర్వాత చదవాలంటే హై స్కూల్కి వెళ్ళాలి, తల్లిదండ్రులు పంపించట్లేదు, వాళ్ళకి సరైన సౌకర్యాలు లేవు, రవాణా సౌకర్యం లేదు, సిటీలో బస్సులు ఉంటాయి, ఆటోలు ఉంటాయి, ఇక్కడ అలాంటి అవకాశాలు లేవు. మరి అలాంటి వాళ్ళకి మనం ఈ యొక్క సైకిల్ ఇవ్వాలని అమర్నాథ్ గారు తెలియజేయడం, ఈ సైకిల్స్ అన్నీ కూడా విద్యార్థులకు ఇస్తారు, కానీ అది విద్యార్థులు ఆ సంవత్సరం పూర్తి కాగానే సైకిల్ని స్కూల్కి అప్పచెప్పాలి. ఇది స్కూల్ ప్రాపర్టీ, ఇది దీన్ని హెడ్ మాస్టర్ గారు వాటిని భద్రపరచిన అవని చేయాలి. ఉదాహరణకి 7వ తరగతిలో ఒక విద్యార్థికి సైకిల్ ఇవ్వడం జరిగింది. ఆ విద్యార్థిని 7, 8, 9, 10 నాలుగు సంవత్సరాలు వినియోగించుకొని 10వ తరగతిలో స్కూల్ వదిలి వెళ్ళేటప్పుడు తిరిగి పాఠశాలకు అప్పగించాలి. విద్యార్థి సొంతం కాదు సైకిల్, ఇది దాన్ని వినియోగించుకోవడమే వారి యొక్క పని. ఆ రకంగా ఆలోచించి మేము చేసాం ఇది. సెలవుల్లో కూడా సైకిల్ని స్కూల్లో పెట్టాలి. ఆ రకంగా కొన్ని గైడ్ లైన్స్ ఉన్నాయి, అవి చెప్పడం జరిగింది. సైకిల్ని జాగ్రత్తగా మీరు వాడుకోవాలి. సైకిల్ మనం 4,000 రూపాయలు సైకిల్ ఇస్తున్నాం, మనం జాగ్రత్త వాడుకోవాలి, దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి వాస్ టు డిస్ట్రిబ్యూట్ ద సైకిల్స్ టు ది గర్ల్స్ హూ ఆర్ స్టడింగ్ ఇన్ అవర్ స్కూల్. సమ్ పర్సనాలిటీస్ లైక్ మిస్టర్ డాక్టర్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ గారు అండ్ బద్రీనాథ్ కృష్ణ గారు, ఆల్ దీస్ ఆర్ హ్యావ్ ఏ మోటో టు సర్వీస్ టు ది సర్ సొసైటీ ఆన్ ద బిహాంగ్ ఆఫ్ ది అవర్ ఓల్డ్ హై స్కూల్ అండ్ టు అచీవింగ్ దీస్ ఆపర్చునిటీ అండ్ ది సైకిల్స్ వి ఆల్ ఆర్ ఏబుల్ టు స్టడీ వెల్ అండ్ వి ఆర్ ఏబుల్ టు ట్రావెల్ ఇన్ ఏ ఈజీ అండ్ we all are follow these instructions given by the Rotary Club and we must follow these instructions and after we completing the 10 we give to our juniors for studying in our school. So we transport from house to school from 3 kilometers. We use well and give to our juniors to use. Thank you for giving up. చదివాను అక్కడ ఎస్ఎస్ఎల్సి పాస్ అయ్యి, తర్వాత పియూసి లయోలా కాలేజీలో చదివి, తర్వాత ఇంజనీరింగ్ ఏదో చేసి ఏదో అని. ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీ కష్టాలే, ఎందుకంటే చదివేటప్పుడు ఇవన్నీ మనకు చాలా కష్టం అనిపిస్తుంది. అబ్బా ఈ ఎగ్జామ్స్ ఎప్పుడు వస్తాయి, ఇవన్నీ చేయాలి, పరీక్షలు పాస్ అవ్వాలి, మా అమ్మ నాన్నకి ఏం పని లేదు, మన వాళ్ళందరూ నాకు కష్టపడి చదివిస్తున్నారు, ఎందుకు కష్టపడాలో మనకు తెలియదు, కష్టపడాలో లేదా కూడా తెలియదు. పైగా వచ్చి ఈ చెట్టు కింద కూర్చుని నాకు గుర్తొస్తుంది, నేను
తిరుపతిలో చదివానండి, చెట్టు కింద చదివాను, 6వ తరగతి చదివాను. ఆయన మాకు సంస్కృత్ టీచర్ ఒక ఆయన ఉండేవారు. అబ్బా చెట్టు కింద ఈయన సంస్కృతం చెప్తున్నాడు అనుకునేవాడిని. కానీ ఈయన ఇప్పుడు మా బద్రీనాథ్ చెట్టు గురించి మహా ఉపన్యాసం ఇచ్చేటప్పుడు మా చెట్టు ఇంత గొప్ప విషయమా, ఇంత మంచి పని చేస్తుంది, చెట్టుని గురించి మనం నేర్చుకోవాల్సినవి చాలా ఉన్నాయని అనుకుంటున్నాను. అంటే 40 ఏళ్ళు చదివి అయిపోయిన తర్వాత ఇప్పుడు చెట్టు గురించి చెప్తుంటే మనకు జ్ఞానం కలుగుతుంది. అంటే అర్థం ఏంటంటే ఈ జ్ఞానానికి ఎప్పుడు అవధి ఇది లిమిట్ అనేది లేదు. మనం చదువుకుంటూ పోతూ ఉంటే, మనం జీవితంలో నేర్చుకుంటూ పోతూ ఉంటే ఎంతో ఉన్నతమైన పదవికి వెళ్ళచ్చు. మొదటగా ఎడ్యుకేషన్ తరఫున పెద్దలందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా అమర్నాథ్ గారు, మునికుమార్ గారు అక్కడ మరి పాస్ ప్రెసిడెంట్, అమర్నాథ్ గారు వారి దృష్టికి తీసుకుపోగానే మరి మా పాఠశాలకు 50 సైకిళ్ళు రావడానికి కారకులైనారు. వారికి మొదటగా ధన్యవాదాలు ఇస్తూ ఉన్నాను. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే వారు ఈ పాఠశాల స్టూడెంట్ కావడం నాకు చాలా గర్వంగా ఉంది సార్. గతంలో కూడా మనము డాక్టర్ జగన్మోహన్ రావు గారు కూడా ఇక్కడే ఈ పాఠశాలలోనే మరి స్టూడెంట్గా ఉండి మరి ఇక్కడే దగ్గర మూత వాస్తవ్యులు, వారు అమెరికాలో సెటిల్ అయినప్పటికీ మొన్ననే మన పాఠశాలకు దాదాపు 3 లక్షల వర్తోని డిజిటల్ క్లాస్ స్మార్ట్ క్లాసెస్ ఏర్పాటు చేసింది. వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు చేస్తున్నాను సార్. ముఖ్యంగా ఇంతకుముందు చెప్పారు ఈ పాఠశాలని ఎందుకు ఎన్నుకున్నారని, మరి ఇది ఈ జగ్జాలకే ఇది గుండెకాయలండి సార్, ఎందుకంటే ఇది హెడ్ క్వార్టర్. మరి ఇక్కడ ముఖ్యంగా 500 మంది స్ట్రెంత్ ఉన్నారు సార్. మరి దీనికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి వసతులు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ప్రధాన ఉపాధ్యాయులు మరి ఉపాధ్యాయులు అందరూ, ముఖ్యంగా మనం ఈ సందర్భంగా ఆనందరావు గారు మన దేవయ్య గారు అందరికీ పేరు పైన ధన్యవాదాలు తెలియజేయాలి. ఆనందరావు గారు దీని మీద అంటే ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని పిల్లల దగ్గర ఒక్కొక్క విద్యార్థి దగ్గర 1500 అట్లా వసతి చేసి మరి ఒక సిస్టాన్ని తయారు చేసి 50 సైకిల్ రావడానికి వారు కూడా కృషి చేశారు ప్రధాన ఉపాధ్యాయులు. ముఖ్యంగా మన రోటరీ క్లబ్ మరి ఆపీ సంస్థకు మనము రుణపడి ఉన్నాం. మన ఇక్కడ మన ఎమ్మెల్యే గారు రోటరీ క్లబ్ ఆపీ తరఫున చాలామంది వృద్ధులకు చాలామంది పేదలకు మరి కంటద్దాలు కొన్ని 1000 కంటద్దాలు వారు ఫ్రీగా ఇవ్వడం జరిగింది. వారికి కూడా ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు ఇస్తా ఉన్నాను. ఎందుకంటే చాలామందికి కంటి ఆపరేషన్స్ కూడా మన ఫ్రీగా చేసినటువంటి ఎన్నో క్యాంపులు కండక్ట్ చేసి చేయడం జరిగింది. ఇక్కడ మంచాల కృష్ణ ఇక్కడ అర్థమయ్యారు, చాలా థ్యాంక్ యూ సార్. అదేవిధంగా 62 to 68 చదివాను. తర్వాత ఈ స్కూల్కు రావడం అంటూ మళ్ళీ 4 సంవత్సరాల క్రితమే వచ్చాను. అప్పుడప్పుడు వచ్చి మిమ్మల్ని డిస్టర్బ్ చేస్తున్నారా ఏం చేస్తున్నారో నాకే తెలీదు. బట్ ఏంటంటే మనం చదివిన స్కూల్కు ఒక విధంగా పే బ్యాక్ ఇవ్వడం చేయాలని చాలా సంవత్సరాల నుంచి అనుకున్నాను. అది కంటిన్యూస్గా నడుస్తుంది. ఆనంద్ గారికి కూడా చెప్పాను, ఓల్డ్ స్టూడెంట్స్ అసోసియేషన్ అలూమ్ని అని ఒకటి పెడితే, ఒకటి స్ట్రీమ్ లైన్ చేస్తే ఇంకా ఫండ్స్ మనం తీసుకురావచ్చు, ఇంకా బాగా చేయొచ్చు. ఈ స్కూల్లో చదివిన వాళ్ళు చాలా పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్నారు, పెద్ద పెద్ద పొజిషన్లో ఉండి రిటైర్ అయ్యి వాళ్ళకు ఏదో చేయాలని ఉన్నది. ఇప్పుడు ఆనందం గారు తెలుసు కదా, ఆనందం గారు కూడా నల్మాసు ఆనందం గారు మీకు ఇంతకుముందు పరిచయం అనుకుంటారు, వారు ఇచ్చారు. అలాగే డాక్టర్ జగన్మోహన్ గారు, వాళ్ళందరి ముందర నేను చేసింది చాలా తక్కువే, కానీ మీతో ఇంటరాక్ట్ అవ్వడం, మీతో కలవడం నాకు చాలా సంతోషం. ఇన్సిడెంటల్లీ మా అమ్మ కూడా ఇక్కడే ఉండేది, అప్పుడు రెగ్యులర్గా చూసుకోండి. తర్వాత మీ తరం వాళ్ళు ఇప్పుడు 10 సంవత్సరాల తర్వాత మేము బతుకుంటామో లేదో తెలియదు, కానీ మీరైతే డాక్టర్సు ఇంజనీర్సు పోలీసు ఎవరో అవుతారు కదా. అప్పుడు అయిన తర్వాత మేము చదువుకున్న స్కూల్ ఇది, దీనికి ఎంతో కొంత చేయాలని చెప్పి రండి. ఇది నా ఒక్క అభిప్రాయము, ఇది దీని మీద మీ మనసులో రుద్దాలనే అనుకుంటున్నాను. అది ఖచ్చితంగా మీరు చేయాలి, ఎందుకంటే ఎవరో ఒకరు చేసింది కాదు, గవర్నమెంట్ ఇచ్చేది కాదు, సామాజిక సేవ అన్నది మన మనసులో ఉండిపోవాలి. సమాజం మీకు ఇచ్చినప్పుడు మీరు కూడా సమాజానికి కొద్ది ఎంతో కొంత ఇవ్వాలి, అది మీ తోచినంత ఇవ్వాలి. స్నానంతో దేహం, జ్ఞానంతో బుద్ధి శుభ్రపడుతుంది, దానంతో ధనం పవిత్రమవుతుంది, ప్రేమతో హృదయం నిర్మలమవుతుంది. మంచి జ్ఞానం, దానగుణం మరియు ప్రేమగుణం ఉన్న వ్యక్తి ఎవరో కాదు, మన ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారు. ఎందుకంటే డబ్బులు సంపాదించే వృత్తిలో ఉండి కూడా ఈరోజు ప్రజల కోసం మమేకమై
మరి ఒక ఎమ్మెల్యేగా ఈరోజు కాంటెస్ట్ చేసి ప్రజలకు సేవ చేద్దామన్న తపన వారిలో మెండుగా ఉంది. మరి ఖచ్చితంగా భగవంతుడు వారికి అధిక శక్తినివ్వాలని కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే మా పెరికిట్ గ్రామంలో ఉన్న ఒక డాక్టర్ మధుశేఖర్ గారని వారు ఎంతో స్వచ్ఛంద సేవలో నిమగ్నమై వారు తరచుగా మరి డాక్టర్ గారి గురించి చెప్తూ ఉంటారు. మేము వింటూ ఉండే మరి ఈరోజు తన పక్కన ఈరోజు యాజ్ ఎ గెస్ట్ ఆఫ్ ఆనర్గా కూర్చోవడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను. మరి ఐ విల్ షేర్ మై ఆల్ దిస్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇట్ విల్ బి మై మెమరీస్ అండ్ ఐ విల్ షేర్ విత్ మై డాక్టర్ మధుశేఖర్ గారు. ఇకపోతే రోటరీ అంటే ఏంటి? వాట్ ఈజ్ లివింగ్? బ్రతకటం అంటే ఏంటి? ఎవరైనా చెప్పగలుగుతారు ఇక్కడ ఉన్నవారు? వాట్ ఈజ్ లివింగ్? వాట్ ఈజ్ లివింగ్? వాట్ కెన్ బి గివెన్ టు ద గాడ్ ఫర్ గ్రాంటింగ్ లైఫ్? వాట్ కెన్ బి గివెన్ టు ద పేరెంట్స్ ఫర్ నర్చరింగ్ లైఫ్? అండ్ వాట్ కెన్ బి గివెన్ టు ద సొసైటీ ఫర్ సివిలైజింగ్ లైఫ్? నమస్కారాలు పిల్లలందరూ కూడా, మై బెస్ట్ విషెస్ టు ఆల్. మీరు ఆకలి అవుతుందా? ఎక్కువసేపు మాట్లాడా, 5 నిమిషాలు. మరి ఇది ఒక గొప్ప కార్యక్రమం ఇవాళ ఓల్డ్ హై స్కూల్లో జరుగుతూ ఉంది. అసలు ఓల్డ్ హై స్కూల్లో కస్తూరి ఏదో పుణ్యస్థలం అనిపిస్తుంది. నిజంగా చెప్పాలంటే అనిపించడమే కాదు, నిజంగా కూడా ఒక పవిత్రమైన స్థలం ఇది. చాలామంది ఓల్డ్ హై స్కూల్ చదివిన వాళ్ళు చాలా మంచి ఉన్నత శిఖరాలు అధిరోహించారు. మరి మీరు కూడా ఇంత పవిత్రమైన స్థలంలో, ఇంత చరిత్ర కలిగిన స్కూల్లో చదువుతున్నందుకు మీరు అందరూ కూడా అదృష్టవంతులుగా భావించాలి పిల్లలందరూ. పోయిన నెల కూడా ఈ స్కూల్లో డిజిటల్ క్లాస్ రూమ్ ఎన్ఆర్ఐస్ తోటి, అదేవిధంగా ఓల్డ్ స్టూడెంట్ డాక్టర్ జగన్మోహన్ రావు గారు, మురళి గారు వారు ఇవ్వడం జరిగింది. ఈనాడు ఒక మంచి కార్యక్రమం, అమ్మాయిలకు బైసికల్స్ ఇవ్వడం అనేది. ఎందుకు ఇస్తున్నాం, ఏంటి అనేది, ఆ విశిష్టత గురించి ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా ఇప్పటికే వక్తలందరూ కూడా విశదీకరించారు. మరి రోటరీ క్లబ్ అనగానే ప్రపంచవ్యాప్తంగా ఉన్నది చెప్పుకోవడానికి కూడా మాకు గర్వంగా ఉంటుంది. నేను మరొకసారి ఒక శాసనసభ్యుని ఎంత గర్వపడుతున్నా, అంతకంటే ఎక్కువ రోటరీ క్లబ్ మాజీ అధ్యక్ష సభ్యులుగా, మాజీ అధ్యక్షులుగా గర్వంగా చెప్తా. రోటరీ క్లబ్ సభ్యునిగా, మాజీ అధ్యక్షుడు గర్వంగా చెప్తా. ఎందుకంటే శాసనసభ్యుడిగా చేసేటి అని కూడా ప్రభుత్వ పరంగానే కదా అంటారు, కానీ రోటరీ పరంగా చేసేది మా జేబులలోకి వెళ్ళి పైసలు పెట్టుకొని చేస్తాం. బయట వాళ్ళు అనుకుంటారు కావచ్చు ఈ రోటరీ క్లబ్ నుండి ఇలాగేమో వస్తుంది. వాస్తవానికి ఇవాళ ఒక మంచి కార్యక్రమానికి ఇంతమంది గొప్ప వాళ్ళు వచ్చారు. వీళ్ళందరూ వాళ్ళ వాళ్ళ ఆఫీస్లో కూర్చుంటే 2 లక్షలు సంపాదిస్తారు, కానీ ప్రజలతోటి మమేకం కావాలి. సంపాదించి ఇచ్చేది 4 మధ్యలకు ఇచ్చి కొంత ఆత్మతృప్తి, సంతృప్తి ఉంటుంది. అదేవిధంగా ఇంకా 10 మందికి ఒక ప్రేరణ కలిగించే విధంగా ఉండదని చెప్పి ప్రతి వాళ్ళు ఇక్కడికి వస్తుంది. తప్ప ఇక్కడికి వచ్చినాక మనం పెట్టే ఒక బొకే కోసమో, పోయేటప్పుడు మా కృష్ణయ్యతో విజిటర్ పోయిన పెడతాడు, కాయగూరులో అన్నం తినందుకో 500 కిలోమీటర్లు ప్రయాణం చేయట్లేదు. ఒక పవిత్రమైన కార్యక్రమం నిజంగా. ఇవాళ రోటరీ క్లబ్ ఆఫ్ సైనికపురి అధ్యక్షులు కానీ, కార్యదర్శులు కానీ, సభ్యులు, అదేవిధంగా అమర్నాథ్ అంకుల్ గారు, మా డిస్టిక్ గవర్నర్ ఎలెక్ట్ సి హనుమంతరెడ్డి గారు ఇవాళ ఇక్కడ రావడం అనేది నిజంగా మేమందరం కూడా గర్వపడుతున్నాం. అదేవిధంగా జగిత్యాల ప్రాంత ప్రజల పక్షాన కూడా నేను మరొకసారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను సార్. గతంలో కూడా రోటరీ క్లబ్ ఆఫ్ జగిత్యాల సెంట్రల్ ఎన్నో కార్యక్రమాలు చేసింది,
ఇక్కడ వేదిక పైన ఉన్న వాళ్ళే కానీ చాలామంది అసలు వేదిక పైన లేరు. వెనకాల నుండి సహాయం చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది ఇప్పుడు పెద్ద మనుషులు అయిపోయారు. అసలు జగిత్యాల మొట్టమొదటిసారి ఒక పార్క్ అంటూ పెట్టిందంటే రోటరీ క్లబ్ అని చెప్పి మేము గర్వంగా చెప్పచ్చు. ఒక చౌరస్తాలు ఇక్కడ సర్కిల్ డెవలప్ చేసిందంటే రోటరీ క్లబ్ అని చెప్పచ్చు. అట్లనే చనిపోతూ పోయడానికి ఒక గ్రేవ్ యార్డ్ ఒక శ్మశాన వాటిక మంచిగా చేసిందంటే జగిత్యాల రోటరీ క్లబ్ అని చెప్పచ్చు. స్వచ్ఛమైన నీరిచ్చే ప్లాంట్లు మొట్టమొదలు పెట్టినామంటే ఆపి మరియు రోటరీ కలిపి చేసామని చెప్పి మేము గర్వంగా చెప్పాలి. అట్లనే ఇప్పుడు డబుల్ బెంచ్లు ఇస్తూ ఉన్నారు రోటరీ క్లబ్ నుంచి, ఎన్నో స్కూళ్ళకు డబుల్ బెంచ్లు ఇవ్వడం జరిగింది. అన్నిటికంటే గొప్ప కార్యక్రమం ఇంతకుముందు చెప్పినట్టు ఏ గ్రామం ఏ వారం చూసినా ఒక్కళ్ళు ఇద్దరో కుట్టుకుంటూ వంటలు కనబడతారు, కాలు పడిపోయి దిక్కుంటూ పోతుంటారు, ఏమో చేయబడిపోతుంటారు. దేంతో? పోలియోతో. అది ప్రపంచం అంతా ఉండే, ప్రపంచం మొత్తం కూడా ఆ పోలియో మహమ్మారిని ప్రారంభించిన సంస్థ ఏదంటే యునిసెఫ్తో భాగస్వామ్యమై ఈ రోటరీ ఇంటర్నేషనల్ అని చెప్పి గర్వంగా తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ దాదా ప్రపంచంలో మటుమాయం అయిపోయింది. మరి అలాంటి గొప్ప సంస్థ రోటరీ సంస్థ. ఈ రోటరీ సంస్థలో సభ్యులు ఉండాలంటే మేమందరం కూడా ప్రతి సంవత్సరం దాంట్లో ఇంత డబ్బులు కట్టాలి. కొందరు అనుకుంటారు ఎక్కడికి వెళ్ళి అమెరికాకి వెళ్ళు లండన్కి వెళ్ళు బాగా వస్తాయని. మనం కడితే అక్కడ ఉన్నవాళ్ళు కూడా కొన్నిసార్లు ఇస్తారు, అంతేగాని ఒట్టిగానే క్లబ్లకు రావు. ఎక్కడైనా కానీ మన భాగస్వామ్యం ఉండాలి. ఇప్పుడు కూడా మా గవర్నర్ గారు చెప్పారు 1/3 కడితే అంటే ఒక భాగం మీరు ఇస్తే రెండో భాగాలు తెప్పిస్తా అని చెప్పి. అది కూడా ఫిలాంథ్రోఫీస్. ఎవరైతే మన ప్రాంతం బాగుపడాలంటారు, మరి ఇంతకుముందు చెప్పారు గొప్ప విషయం చెప్పారు. మేము మట్టి అన్నం పెట్టుడు కాదు, అన్నం ఎట్లా సంపాదించుకోవాలో తెలియజేస్తామని చెప్పి. మరి అదే కావాల్సింది వాస్తవానికి ప్రపంచంలో. ఇవాళ ఒకనాడు బీద దేశాలు ఉన్నాయి, ఇవాళ ధనిక దేశాలైన సింగపూర్ ఇట్లాంటి అన్నీ కూడా జపాన్ లాంటి అది నేను నేర్పినాయి. మన దగ్గర అనుకున్నది కదా అది నేర్పకపోవడం వల్ల ఇవాళ కరు బీద దేశాలు లేదు అంటే భారతదేశం ఉన్నారు. ఇది చెప్పుకుందామంటే కూడా బాధ. అయినా కానీ చాలామంది ధనికులు ఉన్నారు, ఉన్నవాళ్ళు లేని వాళ్లకు కొంత పంచాలని చెప్పి ఇంతకుముందు వక్తలు చెప్పారు మా గవర్నర్ ఎలక్ట్ గారు అందరు. సో అదే పని ఇవాళ ఈ వేదిక పైన ఉన్న పెద్దలు చేస్తూ ఉన్నారు. రేపటి నాడు మీరు కూడా బాగా చదువుకొని పెద్దవాళ్ళై మీరు కూడా ఇంకా 10 మందికి సహాయం చేసే స్థితికి ఎదగాలని చెప్పి నేను మీ అందరిని ఆశీర్వదిస్తూ ఒక మంచి కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా పిలిచినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. మొన్న ఈ మధ్యలో అమెరికాలో సెటిల్ కాబట్టి మన తెలుగు వాళ్ళు తెలుగు అసోసియేషన్ అమెరికాలో సెటిల్ అయిన ఒక ఆర్గనైజేషన్ మురళీ చుండూరి వాళ్ళు ఒకటి ఆర్గనైజేషన్ ఫామ్ చేసి చాలా స్కూళ్ళల్లో ముఖ్యంగా విద్యార్థులకు ఇస్తూ ఉన్నారు. మన జైతాల మండలంలో చలిగాలు కూడా అక్కడి ఉపాధ్యాయులు ఫాలో అప్ చేయడంతో 18 స్కూళ్ళ సైకిల్స్ వచ్చాయి, జైనా కూడా వచ్చాయి. అట్లనే ఇక్కడ మీ ఉపాధ్యాయులు కూడా ప్రధాన ఉపాధ్యాయులు కానీ ఆనందరావు గారు కానీ ఇక మరి పేరు మా దేవయ్య సారు రజిత గారు మిగతా టీచర్స్ అందరూ కూడా రెగ్యులర్ ఫాలోఅప్ చేయడంతో ఇక్కడ కూడా రావడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ స్కూల్లో కొన్ని మౌలిక వసతులు లేవు, వచ్చినప్పుడు వాళ్ళు అడుగుతున్నారు కానీ కార్యరూపం దాల్చబోతున్నది. ఎక్స్ట్రా రూమ్స్ టాయిలెట్స్ కట్టించి తీరుతా అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. బాత్రూమ్ సేవ అమ్మాయిలకు ఇబ్బంది అవుతుంది, అతి త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే కోటగిరి అమర్నాథ్ గారికి, మునికుమార్ గారికి, శ్రీహరి గారికి, మరి అమర్నాథ్ గారు మన ఓల్డ్ స్టూడెంట్ గారు గత 4 సంవత్సరాల నుండి అనేక కార్యక్రమాలు చేస్తున్నారు.
వారి చేసిన కార్యక్రమ సందర్భంగా మన సంఖ్య కూడా ఎక్కువ పెరిగింది. వారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. అట్లాగే మరి వాలీబాల్ ప్లేయర్ మరి హనుమంత్ రెడ్డి గారు, మరి ఎలక్టెడ్ నెక్స్ట్ గవర్నర్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుస్తున్నాం. మన పాఠశాలను గుర్తుంచుకొని నెక్స్ట్ ఇయర్ మరి సహాయ సహకారం అందించాలని కోరుకుంటున్నాము. అట్లాగే ములి కుమార్ గారు వారికి Congratulations. హరి మేము